Hello, friends. Thank you for praying. Thank you for supporting, watching, and standing with me to make this world a better place. I'm praying for you and I appreciate your support. I just got an information that I have to share with you. What happened in Telangana state, Hyderabad, India now. I ఐ రెడ్ post పోస్ట్ దట్ me a లాట్ వన్ మ్యాన్ కాల్డ్ కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అని What ఏ stupid స్టేట్మెంట్ అసలా బైబుల్ తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి స్టేట్మెంట్లు పెడతారా ఇతరులను క్రిటిసైజ్ చేస్తారా బైబిలే కదా మనకి ఎగ్జాంపుల్ చూడండి అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదవండి ఏమనుంది సాక్ష్యం అపోస్తులుడైన పౌలు కొరకు అపోస్తులుడైన పౌలు ఎవరు కొత్త నిబంధన గ్రంథం టూ థర్డ్ రాసిన ఆయన బైబిల్నే రాసిన ఆయన నేను యేసును పోలిన ప్రకారము మీరు నన్ను పోలు నడవండి అనే అంటే అంత ధైర్యంగా మాట్లాడిన అపోస్తులుడు ఇంకొకడు లేడు చరిత్రలో పుట్టలేదు పుట్టబోడు అంత గొప్ప దైవజనుడి గురించి ఏమనుంది సాక్ష్యం ఆయన మా గుడులను దోచుకొనలేదు మా దేవతలను దూషించలేదు అని దైవజనులారా పాస్టర్లరా ఎవాంజలిస్టులరా మీ ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను కోటి మంది ఎవాంజలిస్టులు దైవజనులకు ఒక నాయకుడిగా చేశారు దాదాపు ఇరవై ఒక లక్షల మంది నా సెమినార్లు అటెండ్ అయ్యారు ఈ సీక్రెట్స్ నా సక్సెస్ ఎందుకు నా మీటింగ్లకు పది లక్షలు ఒక్కొక్క దగ్గర డెబ్భై లక్షలు నైజీరియా లాంటి అమెరికా లాంటి దేశాల్లో పదిహేను ఇరవై లక్షలు అటెండ్ అయ్యారు ఎందుకంటే నేను ఎవరిని దూషించను ఏసును పైకెత్తి చూపిస్తా ఏసు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు సిలువలో మరణించాడు ఆయన రక్తం ద్వారా మనకి క్షమాపణ చెప్తానే కానీ ఇలా రాముడు ఇలా కృష్ణుడు ఇలాగ మహమ్మదు ఇప్పుడు బెంగళూరులో కూడా ఒక మహమ్మదుని క్రిటిసైజ్ చేశాడు అక్కడ పోలీసులు కూడా అద్భుతమైన యాక్షన్స్ తీసుకున్నారు ఇక్కడ తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజన్ గారు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఇలాంటి క్రిటిసిజం మనం చేయకూడదు ఒకరినొకరు ప్రేమించాలి ఒకరినొకరు ఒకరు ద్వేషించకూడదు క్రిటిసైజ్ చేయకూడదు దేవతల్ని దేవుల్ని మనం క్రిటిసైజ్ చేయొచ్చా ఇతరుల నమ్మకం గుర్తుందా రెండు వేల పదిలో పాస్టర్ టెర్రీ జోన్స్ అని అమెరికా ఫ్లోరిడాలో ఒక కురాన్ను భర్ణం చేస్తున్నప్పుడు దాదాపు నూట ఎనభై కోట్ల మంది మహమ్మదీలు యాభై ఆరు దేశాల్లో ఉన్నవారు రెండు వందల దేశాల్లో ఉన్నవారు దాదాపు ఒక రెండు వందల యాభై కోట్ల మూడు వందల కోట్ల క్రైస్తవుల మధ్య యుద్ధం జరిగింది అనేక మందిని క్రైస్తవులు చంపేశారు వీడు చేసిన బుద్ధిహీనత బైబుల్ భర్ణ చేసిన నేను ఖండిస్తాను ఖురాన్ బరణ చేసిన నేను ఖండిస్తాను హైందవ హోలీ గ్రంథాలని ఖం బర్న్ చేసిన నేను ఖండిస్తాను అందుకనే నార్వై న్యూస్లో ఫస్ట్ వీడియో ఆయన ఏం పెట్టాడంటే ఏడు రిలీజియస్ లీడర్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ క్యాథలిక్ ఢిల్లీలో ఏంటి అమెరికాలో ఏంటి ఎక్కడేంటి నన్ను సపోర్ట్ చేయడం ఆ వీడియోలో చూస్తారు ఎందుకు గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్ ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లై లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హెట్రెడ్ We must understand how to promote humanity, peace, justice, goodness of God, greatness of God, love of God, the crucifixion of Jesus. Even in India, throughout the nation, so many Christians are killed, Muslims are attacked, so many Hindus are killed. By the extremist 1%, 99% Hindus are peace loving. 99% Christians are peace-loving. 99% Muslims are peace-loving. But that 1% wants to divide. That is why the, the nation of India should take example of the Commissioner of Police of Telangana, how he has arrested culprits and others. When the Christians are killed, churches are burnt, nuns are raped throughout India the other police in all over india should be taking serious action against those culprits like we did in 1999 in odisha i went personally by helicopter and got those criminals arrested who burnt graham strains and two sons alive these extremists is increasing sin is increasing hatred is increasing we must love one another we must pray for one another we must support one another. We should not criticize other faiths, other religions, other gods, other books. We must know how to preach and present the love of God. So, let's work together. Let's love one another. The nations of the world are looking for peace. And Jesus said, I am the Prince of Peace. can we live like paul he said it i live like jesus i follow jesus you follow me are we following paul let's examine our hearts and lives and let's avoid all kind of hatred all kind of stupid statements stupid posts Whoever is posting against whoever it is, it doesn't matter what religion they belong to. I always say that. Jesus has no religion. He's not a Christian, he's not a Hindu, he's not a Muslim. He was born into Judaism. Savior of humanity. That's the love, the crucifixion, the grace. That's what we need to speak. Not stupid statements like Ramudu Karona Predu. What a nonsense statement is that. What do you gain by doing that? why do you hate why there is hatred in you i condemn all kind of criticism by all kind of people of all kind of religious leaders let's love one another let's pray for one another let's support one another god bless you